హలో అండి, వెల్కమ్ టు సిరి సంపద. నేను మీ సిరి. ఈరోజు మనం ఎంతో ఫేమస్ అయిన కోనసీమ కోడి పచ్చడి గురించి నేర్చుకుందాం. ఏంటి కోనసీమ కోడి పచ్చడి అంటుంది సిరి అనుకుంటున్నారా? ఏం లేదండి. సో గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ ఈ పికిల్. అలాంటిది రాజమండ్రిలో మా పెద్దమ్మ గారు ఉంటారు. సో చికెన్ పికిల్ చాలా చాలా టేస్టీగా పెడతారు. మా ఫ్యామిలీలో ఎవరు రాజమండ్రి వెళ్ళినా పికిల్ పెట్టించుకోకుండా అయితే ఇంటికి రామండి. సో అంత బాగా పెట్టే చికెన్ పికిల్ దాని సీక్రెట్ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం ఇది నాటుకోడి అండి. నాటుకోడి చికెన్ ని మనం 1 కేజీ తీసుకున్నాం. నాటుకోడి చికెన్ పీసెస్. సో ఇవి 1 కేజీ మాంసం తీసుకున్నాను. సో చికెన్ ని మనం ఇలాగ కుక్కర్ లోకి తీసుకున్నాము. కొంచెం పసుపు వేస్తున్నాను, కొద్దిగానే సాల్ట్ వేస్తున్నానండి, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నా. వాటర్ ఏం యాడ్ చేయకండి, అస్సలు యాడ్ చేయొద్దు. చికెన్ లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, అది బయటకు వచ్చి దాంతోనే కుక్ అవుతుంది. 5 విజిల్స్ వేపించండి, 5. ఒకవేళ చికెన్ ఇంకా అంటే లేత కోడి మాంసం అయితే కనుక 4 చాలు, అంతకన్నా పెద్దది అయితే 5 ఆర్ 6 విజిల్స్ వేపించేసాక ఈలోపు చికెన్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. దీనికి 100 గ్రాముల కారం తీసుకోవాలి, 100 గ్రాముల చింతపండు. నానబెట్టుకున్నానండి నేను ఇక్కడ చింతపండు గుజ్జు తీసుకోవాలి కదా, అందుకు కొంచెం పసుపు, ఉప్పు కారం అయితే నేను ఇక్కడ తగినంత వేస్తున్నా. 100 గ్రాముల కారం అయితే సరిపోతుందండి మీడియంగా ఎవరికైనా. మీకు ఇంకొంచెం కారం కావాలంటే హెచ్చు తగ్గులుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవడమో తగ్గించుకోవడం చేయండి, బట్ ఇలా అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి. సాల్ట్ ఏమో తగినంత వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 స్పూన్స్ అండి. ధనియాలు 1/4 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను, 2 ఇంచుల దాల్చిన చెక్క, అనాస పువ్వు, 10 మిరియాలు, 10 లవంగాలు, 5-6 యాలకులు, జాజికాయ చిన్న మొక్క తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా విడివిడిగా వేయించుకొని మొత్తం పౌడర్ చేసుకోవాలి మనం, మిక్సీ పట్టుకోవాలి. సో ఒకవైపు మనకి చికెన్ ఉడుకుతుంది కదండి, ఈలోపు మనం 1 పాన్ తీసుకొని హీట్ ఎక్కాక ఈ మసాలా దినుసులన్నీ 1/1గా వేపుకుందాం. సో అన్ని కూడా ఇలా ఈ విధంగా వేగించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మిక్సీ పట్టుకుందాం మనం. మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు, అది గుజ్జు తీసి ఆ చింతపండుని ఉడికించుకోవాలండి. సో ఈ విధంగా మనం చింతపండు పులుసు తీసుకొని మనం చక్కగా గుజ్జుగా ఉడకబెట్టుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి చక్కగా మనకి గుజ్జు మాత్రమే మిగిలింది. ఆ విధంగా ఉడకబెట్టుకుందాం చింతపండుని. సో నేనైతే 5 విజిల్స్ వేపించానండి. ఇక్కడ నేను లేత కోడిని తీసుకున్నాను. ఒకవేళ మీరు ముద్ర కోడి కనుక తీసుకుంటే ఇంకో 2-3 విజిల్స్ ఎక్స్ట్రా వేపించండి. చూసారా, నేను అసలు ఈ వాటర్ యాడ్ చేయలేదు. చికెన్లోనే వాటర్ ఉంటుంది కదా, అది ఇలా పక్కకు వచ్చేస్తుంది, బయటకు వస్తుంది. ఈ వాటర్ వదిలేసి మనం ఈ పీసెస్ మాత్రమే ఫ్రై చేసుకుంటాము. ఇక్కడ నేను 1/4 కేజీ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకొని హీట్ చేసుకున్నాను. ఆ ఆయిల్లో ఈ చికెన్ని ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే చికెన్ పికిల్ నిల్వ ఉండాలి కనుక. 1/4 కేజీ చికెన్ కి 1/4 కేజీ ఆయిల్ పడుతుంది. ఈ పికిల్ మనం బయట వదిలేస్తే ఆల్మోస్ట్ 1 మంత్ ఉంటుందండి, ఏం పాడవదు. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అట్లీస్ట్ 2 మంత్స్ అయినా ఉంటుందండి ఈ పికిల్. మీరు ఈ నాటుకోడి ప్లేస్ లో కనుక నార్మల్ చికెన్ తీసుకొని చేసుకోవడం అవుతుందా అని అనుకుంటున్నారంటే డెఫినెట్లీ అవుతుందండి. బట్ అది ఏంటంటే మనం ఇలా ముందుగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాం కదా నాటుకోడిని, మనం నార్మల్ బ్రాయిలర్ చికెన్ అయితే మాత్రం అసలు ఉడికించకుండా ఇలా డైరెక్ట్గా ఫ్రై చేస్తాము. మిగిలిన ప్రాసెస్ అంతా మాత్రం యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్, కుక్కర్ పెట్టకుండా చేస్తాం అదైతే. సో మనం చికెన్ పీసెస్ని ఇలా ఆయిల్లో వేపుకొని ఫ్రై చేసుకొని కాస్త ఫ్రై అయ్యాక కొంచెం పక్కకు పెట్టుకున్నాం అండి. కాస్త వేపుకొని పక్కకు తీసేసాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2-3 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకుంటామన్నమాట, కాస్త పచ్చివాసన పోయేలాగా కాస్త ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. సో అల్లం వెల్లుల్లి మనం కొంచెం వేపించేసుకున్నాం కదండి, వేయించుకున్న తర్వాత సో ఇలా తెచ్చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వేసి కలిపేసుకోవడమేనండి. ఈ నూనె వేడిగా ఉన్న దానిలో ఉడకబెట్టిన చింతపండు గుజ్జి ఉంది కదండి, అది వేసేస్తున్నాను. ఇందులోనే మసాలా పౌడర్ పట్టుకున్నాం కదా మనం, ధనియాలు జీలకర్ర మసాలా అంతా అది వేస్తున్నాను.
ఆ తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ మాత్రమే మీరు చెక్ చేసుకొని తగినంత వేసుకోండి. కొంచెం కొద్దిగా చిటికెడు పసుపుని అండ్ 100 గ్రామ్స్ కారం తీసుకున్నాం కదా, ఈ రెండు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం మన చికెన్ పీసెస్ ఇందులో వేసుకొని మిక్స్ చేసేయడమే. బాగా ఈవెన్ గా మొత్తం అన్ని పీసెస్ కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. పికిల్ అంటే పికిల్ కాదండి, అమోఘం చెప్పాను కదా. ఒకవేళ మీరు నాటుకోడి కాకుండా ఓన్లీ నార్మల్ బ్రాయిలర్ చికెన్ కనుక మీరు యూజ్ చేస్తే కనుక, సో జస్ట్ ఒక కుక్కర్ పెట్టుకోవడం మానేసి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఈ పికిల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వండి. డైరెక్ట్ గా ఆ పీసెస్ ని ఫ్రై చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతారు నార్మల్ చికెన్ కి. అంతే, రెడీ అయిపోయింది. సో ఇలా పికిల్ అంతా మొత్తం కలిపేసామండి. అన్ని వేసి కలిపిన తర్వాత లాస్ట్ లో ఒక 2 చెక్కలు నిమ్మరసం పిండుతున్నాను రుచి కోసం. ఇది దీనివల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవెన్ గా పికిల్ అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకొని ఒక గాజు బౌల్ లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. సో మన గుమ్ గుమ్లాడే కోనసీమ కోడి పచ్చడి రెడీ అండి.